భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలు జరుగుతుంటే మరోవైపు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టెర్రరిస్టుల మారణ హోమ స్కెచ్ ను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే అనుమానంగా కనిపించిన వారిని పట్టుకుని ప్రశ్నించడంతో ఉగ్రకుట్ర బయటపడింది. అలర్ట్ అయిన పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన ఆరుగురు అనుమానితుల దగ్గర 2251 తూటాలను గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయల పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దీనిపై ఇంకా లోతుగా విచారణ కొనసాగుతోంది. అరెస్ట్ అయిన ఆరుగురులో ఒకరిని డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తి అని, ఇతను ఒక గన్ హౌస్ కు ఓనర్ గా ఉన్నాడని గుర్తించి ప్రస్తుతం ఢిల్లీలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు మార్కెట్ల వద్ద నిఘాను పటిష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లలో పోలీసులు నిరంతరాయంగా తనిఖీలు చేస్తున్నారు. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయల పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. భారత స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలు జరుగుతుంటే మరోవైపు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టెర్రరిస్టుల మారణ హోమ స్కెచ్ ను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే అనుమానంగా కనిపించిన వారిని పట్టుకుని ప్రశ్నించడంతో ఉగ్రకుట్ర బయటపడింది. అలర్ట్ అయిన పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన ఆరుగురు అనుమానితుల దగ్గర 2251 తూటాలను గుర్తించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయల పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దీనిపై ఇంకా లోతుగా విచారణ కొనసాగుతోంది. అరెస్ట్ అయిన ఆరుగురులో ఒకరిని డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తి అని, ఇతను ఒక గన్ హౌస్ కు ఓనర్ గా ఉన్నాడని గుర్తించి ప్రస్తుతం ఢిల్లీలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు మార్కెట్ల వద్ద నిఘాను పటిష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లలో పోలీసులు నిరంతరాయంగా తనిఖీలు చేస్తున్నారు. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయల పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.